అనకనగా అతి సిద్ధాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో భీమయ్యతో పాటు లక్ష్మయ్య, సూర్యం, శ్రీనులు కలిసి ఆ చుట్టుపక్కల గ్రామాలలో జరిగే పెళ్లిళ్లు, ఇతర వేడుకలలో వంటలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వీరు వంట చేస్తే నలభీమ పాకల్లా ఉంటుందని పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు పక్క ఊరి నుండి సోమయ్య భీమయ్య ఇంటికి వస్తాడు. సోమయ్య గారు రండి, ఏంటిలా వచ్చారు? ఏమైనా విశేషమా? అరే భలే కనిపెట్టేశావయ్యా, మంచి శుభవార్తతోనే వచ్చాను. మంచిదయ్యా, ఇంతకీ ఏంటా శుభవార్త? అదేనయ్యా, మా అమ్మాయి లలిత ఉంది కదా, తనకి పెళ్లి కుదిరింది. వచ్చే పౌర్ణమి నాడే వివాహం. మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి అంటే మీ వంట లేకుండా అవదు కదా, అందుకే వచ్చాను. మంచి శుభవార్త చెప్పారు సోమయ్య గారు. ఏదో మీ అందరి అభిమానం వల్ల మాకు రోజులు గడిచిపోతున్నాయి. ఇంతకీ వంటకాలు ఏం చేయాలో చెప్పండి. నీకు తెలియందే ఉంది, మీరు చేసేవన్నీ బాగుంటాయి. నీకు నచ్చిన వంటలు సిద్ధం చేయించు. ఇక భీమయ్య చేసే వివాహ భోజనం అంటే ఏంటో మగ పెళ్లివారికి రుచి చూపించాలి. మరి తప్పకుండానయ్యా, మీరు మా మీదుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి. అదేనయ్యా, ఆ నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను. సర్లే, ఇక నేను వెళ్తాను. మర్చిపోకుండా ఆ రోజు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని వచ్చేయండి. ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు, మిగతా సొమ్ము ఆ రోజు ఇస్తాలే. సరేనయ్యా, మీరు వెళ్ళండి, మేమన్నీ సిద్ధం చేసుకుని వచ్చేస్తాం. అలా సోమయ్య వెళ్ళిపోగానే తన బృందంలోని మిగతా వారైన లక్ష్మయ్య, సూర్యం, శ్రేణులను పిలిచి విషయం చెబుతాడు భీమయ్య. వచ్చే పౌర్ణమికి పక్క ఊర్లో సోమయ్య గారి ఇంట్లో పెళ్లికి మనం వంటలు చేయాలి. సరే భీమయ్య, తప్పకుండా, మేమందరం సిద్ధంగానే ఉన్నాం. నేను పిండి వంటలన్నీ బాగా చేస్తాను. ఇక మన సూర్యం మెటైల్ సిద్ధం చేస్తాడు, సీని ఏమో నీ కూరగాయలు తిరిగిచ్చేస్తాడు. ఇక నువ్వు మిగతా కూరలు, అన్నం, సాంబారు చూసుకో. అవునవును, నేను ఎప్పట్లాగే అన్ని కూరగాయలు తీసుకువచ్చి తరిగి నీకు సమయానికి సిద్ధం చేసి ఉంచుతాను. నాకు పెళ్లివారికి ఏ మిఠాయిలు కావాలో చెప్తే సిద్ధం చేసేస్తాను. మంచిది. మనందరం తలో చెయ్యి వేసేలా చేసుకుంటూ పోతే మనకి తిరిగే ఉండదు. కానీ ఒక విషయం, ఎప్పుడూ వంటకాల రుచిలో తేడా రాకుండా చూసుకోండి. ఎందుకంటే మన వంటలు రుచిగా ఉన్నంతకాలం మనకిలా పని దొరుకుతూనే ఉంటుంది. ఇంతలో భీమయ్య భార్య సురేఖ అక్కడికి వచ్చి వారందరూ మాట్లాడుకోవడం చూసి వారితో ఇలా అంటుంది. ఏమిటి, నలభీములందరూ ఒకే చోట చేరినట్టున్నారు. మళ్ళీ ఎక్కడో అమోఘమైన మీ వంటలు వండబోతున్నారన్నమాట. అదే వదినా, అన్నయ్య ఏదో వివాహ భోజనం గురించి చెబుతున్నాడు. పక్క ఊరిలో సోమయ్య గారింట్లో పెళ్ళంట. అక్కడ చేయబోయే వంటల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా, ఈ ఊళ్ళో ఏ పెళ్లికి వెళ్ళినా మీరు చేసే వంటల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఒక్క ఊరే కాదు, పక్క 10 ఊళ్లలో మీ వంటలు లేకుండా ఏ శుభకార్యం జరిగేటట్టు లేదు. మొత్తానికి బాగా కుదిరింది మీ అందరి జోడి. మీకు తెలియందే ఉందోదినా, నేను చిన్నప్పటి నుండి భీమయ్యతోనే తిరిగాను. నాకు ఈ వంటలు చేయడం తప్ప ఇంకేం తెలీదు. ఏదో మేము అందరం కలిసిలా నడిపేతున్నాం అంతే. సరే సరే, మాట్లాడుకుని చాలు. ఇక బయలుదేరెళ్ళి వంటలకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. అలా అందరూ ఆ వివాహ భోజనాలకు ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతారు. ఇక సోమయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇక పెళ్లి రోజు ఉదయమే అందరూ తలో చెయ్యి వేసి చాలా రుచికరమైన వంటలు సిద్ధం చేసి సోమయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. పెళ్లి వంటలు చాలా రుచికరంగా ఉండడంతో భీమయ్య దగ్గరకు వచ్చి సోమయ్య ఇలా అంటాడు. భీమయ్య, అందరూ అనుకున్నట్టుగానే మీ వంటలు చాలా బాగా కుదిరేయ్యా. పెళ్లి భోజనాలు తిన్నవారందరూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నిన్నే పిలుస్తాను. తప్పకుండానయ్యా, ఇది నా ఒక్కడి శ్రమ కాదయ్యా. మా వాళ్ళందరూ తలో చేయి వేయడంతో ఇంత త్వరగా చేయగలిగాం. ఇక రుచి అంటారా, అది దేవుడు మాకిచ్చిన వరం. ఏంటో మేమందరం కలిసి చేస్తే అలా కుదిరిపోతూ ఉంటాయంతే. అంతే కదా. ఇదిగో నీకు నేను ఇస్తాను అని చెప్పిన 2000 రూపాయల్లో మరో 1000 రూపాయలు ఇది. ఇక నాకు వంటలు నచ్చి ఇస్తున్న మరో 400 రూపాయలు. ఇవి మీ నలుగురు తీసుకుని పంచుకోండి. మొత్తం నేను నీకు 2400 రూపాయలు ఇచ్చాను. సరేనా? సరేనయ్యా, చాలా సంతోషం. ఇక మేము బయలుదేరతాం. అయ్యా, ఇంకా మీకు తెలిసిన వారి ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అవి ఉంటే మాకు కొంచెం చెప్పండియా. అలాగే, తప్పకుండా చెప్తాను. పక్కనుండి ఇదంతా గమనిస్తున్న మిగతా ముగ్గురు సోమయ్య మంచి పారితోషికం తమకిచ్చినందుకు చాలా సంతోషిస్తారు. ఇక భీమయ్య వారందరినీ పిలిచి వారితో ఇలా అంటాడు. లక్ష్మయ్య, సోమయ్య నాకు 2400 రూపాయలు ఇచ్చాడు. ఇదిగో మీరు ముగ్గురు తలో 400 తీసుకోండి. ఏంటి, 400ఏనా? అంటే మా ముగ్గురికి కలిసి 1200 ఇచ్చి నువ్వొక్కడివి మాత్రం 1200 తీసుకుంటావా? ఇది అన్యాయం కదా. అవునవును, ఇది అన్యాయం. చూడండి, బేరం తెచ్చింది నేను. నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను. మీరు నన్ను లెక్క అడగడం నాకు నచ్చలేదు. మీకు ఇష్టం లేకపోతే ఇక మానేయండి. అని నిష్ఠూరంగా మాట్లాడతాడు భీమయ్య. దాంతో మిగతా ముగ్గురు ఒక్కసారిగా అవాక్కవుతారు. ఇక చేసేదేమీ లేక ఆ 400 తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న భీమయ్య భార్య సురేఖ అక్కడికి వచ్చి, ఏమిటండి మీరు చేసింది? వాళ్ళు కూడా మీతో సమానంగా కష్టపడి పనిచేశారు కదా, మరి వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చి ఉంటే బాగుండేది కదా, ఎందుకలా చేశారు? ఏడు సురేఖ, ఏంటంటున్నావు నువ్వు? అయినా వాళ్ళు ఎంత కష్టపడారో, వాళ్లకు ఎప్పుడు ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మీరెవరు నాకు సలహా ఇవ్వక్కర్లేదు అని భార్యను కసురుకుంటాడు భీమయ్య. ఇక తరువాత రోజు లక్ష్మయ్య, సూర్యం, శ్రీను భీమయ్య లేకుండా ఓ చోట కలుసుకుంటారు. చూడండి, నిన్న భీమయ్య చేసింది నాకేం నచ్చలేదు, కానీ మనమంటే ఎవరో ఎవరికీ తెలీదు. బేరాలు అతనే తేవాలి, అందుకే నాకేం చేయాలో తెలియటం లేదు. మీకు ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి. అవునవును, మనందరం కలిసి కష్టపడితేనేగా అంత సొమ్ము వచ్చింది. కానీ ఆ భీమయ్య వచ్చిన దాంట్లో సగం సొమ్ము తన దగ్గరే ఉంచేసుకుని మిగతా సొమ్ము మన ముగ్గురికి పంచుతున్నాడు. పోనీ ఈ పని వదిలేసి వెళ్దామంటే నువ్వన్నట్టు మనకు సొంతంగా బేరాలు వస్తాయనే నమ్మకం నాకు లేదు. అవునవును, రెక్కాడితే గానీ డొక్కాడిన బతుకులు మనవి. మనకు ఆ ఈ వంటలు చేయడం తప్ప ఏ పని చేత కాదు. ఇక ఇప్పటికిప్పుడు భీమయ్యకి మనం దూరం అయితే మనకి ఈ ఆదాయం కూడా రాకుండా ఆగిపోయి మన పెళ్ళం పిల్లల ఆకలితో అలమటిస్తారు. కాబట్టి ఎక్కువ ఆశించకుండా వచ్చింది ఏదో తీసుకుని కాలం గడిపేద్దాం. అవును, లక్ష్మయ్య చెప్తుంది నిజమే. భీమయ్య స్వార్థపరుడే, అతని పాపానతనే పోతాడులే. కానీ మనకు ఇంతకు మించి వేరే దారి లేదు కదా. సరే సరే, అలాగే చేద్దాం. ఏ దారి లేనప్పుడు ఏం చేస్తాం అని ఆ రోజు నుండి అందరూ కలిసి ఎన్నో శుభకార్యాలకు వంటలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. కాని ప్రతిసారి భీమయ్య వచ్చిన దాంట్లో సగం ఆదాయం మాత్రమే వారికిచ్చి మిగతాది తానే తీసుకునేవాడు. దాంతో మిగతా ముగ్గురు లోపల తిట్టుకున్నా పైకి మాత్రం భీమయ్యను ఏమీ అనలేక ఎంతిస్తే అంత తీసుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక లాభం లేదనుకుని వాళ్ళ ముగ్గురు ఒకరోజు భీమయ్య ఇంట్లో లేని సమయంలో అతని భార్య సురేఖను కలిసి వారి బాధలు చెప్పుకుంటారు. చూడు వదినా, అన్నయ్యకు వంటలు చేయటంలో ఎంతో మంచి పేరు ఉంది. కానీ ఆ పేరు ఆయన ఒక్కడి కష్టంతో వచ్చింది కాదు కదా, అందులో మా కష్టం కూడా ఉంది కదా. ఈ సంగతి అన్నయ్య నలుగురితో చెప్తున్నాడు, కానీ వచ్చే సొమ్ములో సగం మాత్రమే మాకిస్తున్నాడు. అవునమ్మా, మేము మా కుటుంబాలతో ఉన్నాం, మా కష్టాలు మాకు ఉంటాయి కదా, వచ్చేది ఏ పార్టీ సరిపోవటం లేదు. నువ్వైనా భీమయ్య కొంచెంసేపమ్మా. అయ్యో, నేను మీ బాధను అర్థం చేసుకోగలను. నేను ఈ సంగతి ఆయనకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ నేను మీ సంగతి ఎత్తినప్పుడల్లా ఆయన నా మీద కోపగించుకుంటున్నారు, అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. సరే వదినా, ఇంకేం చేస్తాం, మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, కానీ భీమయ్య మా మీద మాత్రం కనికరం చూపటం లేదు. మీరంతా నన్ను క్షమించాలి, ఈ విషయంలో నేను మీకు ఏ సహాయం చేయలేకపోతున్నాను. పర్వాలేదు వదినా, ఇదంతా మా కర్మ, నువ్వేం బాధపడకు. ఇక మేమొస్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు. ఇక అప్పట్నుండి వాళ్లు మారు మాట్లాడకుండా భీమయ్యతో కలిసి వంటలు చేస్తూ ఇచ్చింది తీసుకుంటూ కాలం గడిపేస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. భీమయ్య తన కుమార్తెకు యోగ్యుడైన వాడితో ఘనంగా వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత 4 ఎకరాల పొలం కూడా కొంటాడు. అయినా ఎన్నో ఏళ్లుగా తన వెంట ఉంటున్న మిగతా ముగ్గురి పట్ల కఠినంగానే ఉంటాడు భీమయ్య. ఇక ఇది భరించలేక మిగతా ముగ్గురు ఓ రోజు, చూసిరా, మనం ఎన్నో ఏళ్ళుగా భీమయ్యతో కలిసి పనిచేస్తూనే ఉన్నాం, కానీ మన పరిస్థితి ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉంది. కానీ భీమయ్యని చూడండి, కూతురి పెళ్లికి అనంగా చేశాడు, పొలం కొనుక్కున్నాడు. ఇక నా వల్ల కావటం లేదు, రేపటి నుండి నేను మీతో పాటు వంటలకు రాలేను. ఇక మీ ఇష్టమైతే మీరు వెళ్ళండి. అదేంటి లక్ష్మయ్య అలా అంటావు? నువ్వు వెళ్ళకపోతే మేము వెళ్ళాం. అయినా మాకు ఒంట్లో ఓపిక తగ్గిపోయింది, ఇక నుండి ఇంటి పట్టునే ఉంటూ ఏదో ఒకటి చేసుకుంటాం. అవునవును, నేను కూడా రేపటి నుండి ఆ భీమయ్య దగ్గరికి వెళ్ళను అని ఆ ముగ్గురికి కూడా కాలంతో పాటు వయసు పైబడిపోవడంతో ఇక భరించలేక భీమయ్యతో వంటలకు వెళ్లడం మానేస్తారు. అతని ఇంటికేసి వెళ్లడం కూడా మానుకుంటారు. ఇక కబురు పంపినా వారెవరూ రాకపోవడంతో వారికి ఏం జరుగుంటుందో తెలుసుకుందామని ఓ రోజు లక్ష్మయ్య ఇంటికి వెళ్తాడు భీమయ్య. అయ్యా తమరా, ఇటువైపు వచ్చి చాలా కాలమైంది. ఇన్నాళ్ళు మా ఆయన మీ పనిలో పడి కుటుంబ విషయాలు అస్సలు పట్టించుకోలేదు. ఇక మా అమ్మాయి చూస్తే పెళ్లిడు దాటిపోతోంది, అందుకే మరింత ఆలస్యం చేయకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. అయినా ఈయన ఇన్నాళ్ళు సంపాదించింది ఇంటికే సరిపోయింది, అందుకే పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఏడ్సయాలో తెలియక మా ఆయన ఈదులు పట్టుకుని తిరుగుతున్నారు అంటూ లక్ష్మయ్య భార్య తమ కుటుంబ సమస్యల గురించి భీమయ్యకు ఎకరవ పెడుతుంది. ఇదంతా విన్న భీమయ్య అక్కడి నుండి బయలుదేరి నేరుగా సూర్యం ఇంటికి వెళతాడు. అక్కడ సూర్యం భార్య జబ్బుతో మంచంపై పడుంటుంది. ఇక సూర్యం 15 ఏళ్ల కొడుకు కృష్ణ మాత్రమే అక్కడుంటాడు. కృష్ణ, అమ్మకేమైంది? ఎందుకవడలా మంచంపై ఉంది? మీ నాన్న ఎక్కడికెళ్ళాడ్రా? మా అమ్మకి ఎప్పుడో జబ్బు చేసిందండి. అయితే మా నాన్న అశ్రద్ధ వల్ల మా అమ్మ జబ్బు నయం కాకుండా మరింత పెరిగిపోయింది. ఇక మంచి వైద్యుడి దగ్గర వైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇన్నాళ్ళు మీతో వంటలు చేసి మా నాన్న సంపాదించిన సంపాదన మా ఇల్లు గడవటానికే సరిపోయింది. అందుకే మా నాన్న ఎవరి దగ్గరైనా అప్పు దొరికితే మా అమ్మకు వైద్యం చేయిద్దామని ఇప్పుడే గ్రామంలోకి వెళ్ళాడు. కృష్ణ చెప్పిందంతా విన్న భీమయ్య మంచంపై పడి ఉన్న సూర్యం భార్యను పలకరించి జబ్బేమిటో తెలుసుకుని అక్కడ్నుండి సరాసరి శ్రీను ఇంటికి వెళతాడు. శ్రీను ఇంటి అరుగుమీద ఒక చాప వేసుకుని దిగులుగా కూర్చునుంటాడు. అక్కడికి వచ్చిన భీమయ్య పలకరించగానే, వచ్చావా అన్నయ్య? ఇంతకాలం నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను. కూటికి గుడ్డకు కూడా చాలని సంపాదనతో ఇన్నాళ్లు నా భార్య బిడ్డలకు సుఖమనేది లేకుండా చేశాను. ఇక నుంచి నీ వెంట తిరిగి వంట చేసే ఓపిక కూడా ఇప్పుడు నాకు లేదు. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా ఒంటరిగా కూర్చున్నాను. అప్పటి వరకు శ్రీను చెప్పిందంతా శ్రద్ధగా విన్న భీమయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయమే వాళ్ల ముగ్గురిని ఏదో అత్యవసర విషయం మాట్లాడాలని తన ఇంటికి పిలిపించి తన భార్య సమక్షంలో వాళ్ళనిలా అడుగుతాడు. ఈ రోజు మీ ముగ్గురిని ఇక్కడికి పిలవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అయితే చెప్పే ముందు మీ ముగ్గురు అసలు ఎన్నాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? ఎటువంటి దాపరకం లేకుండా ఉన్నదన్నట్టు చెప్పండి అన్నడుగుతాడు భీమయ్య. దాంతో ఇన్ని సంవత్సరాలుగా భీమయ్య వైఖరికి విసిగిపోయి ఉన్న ఆ ముగ్గురు ఒక్కసారిగా తమలో ఉన్న ఆక్రోశాన్ని ఒకరి తర్వాత ఒకరు వెళ్లగక్కుతారు. చూడు భీమయ్యా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు. ఎన్నాళ్ళు నువ్వు మా కట్టని దోచుకున్నావు అని మా అభిప్రాయం. ఎందుకంటే మన అందరం కట్టబడి పనిచేస్తే చివరికి నువ్వు మాకు సగం సొమ్ములు మాత్రం ఇచ్చి నువ్వు మాత్రం బాగుపడి మమ్మల్ని ఈదులు పాలు చేసావు. అవునవును, నువ్వు వట్టి స్వార్థపరుడివి, పిసినిగొట్టువి, దురాశపరుడివి కూడా. అంతేకాదు, నువ్వు అసలు ఎప్పుడూ మా కష్టాల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ మా శ్రమను దోపిడీ చేసి నువ్వు మాత్రం ఆస్తులు కూడబెట్టుకున్నావు. ఈరోజు మేము అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామంటే మేము సంపాదించాల్సిన వయసులో సరిగ్గా సంపాదించలేకపోవడం, దానికి కారణం కూడా నువ్వే అని వాళ్ళ ముగ్గురూ కూడా తమలో ఉన్న నిరాశ నిస్పృహలను వెళ్లగక్కుతారు. అప్పటి వరకు వారంటున్న మాటలు చాలా శాంతంగా వింటున్న భీమయ్య వాళ్లతో ఇలా అంటాడు. ఇంతకాలం మీరు నన్ను అపార్థం చేసుకున్నందుకు తగిన కారణాలు ఉన్నాయి. కానీ నేనెందుకు అలా చేశానో ఇప్పుడు వివరంగా చెప్తాను, వినండి. నేను ఇంతకాలం మీ మేలు కోసమే మీకు రావాల్సిన డబ్బులో సగం మాత్రమే మీకు ఇస్తూ మిగతా సగం నా దగ్గర దాచాను. ఏటీటీ, నీ దగ్గర మా డబ్బులు దాచేవా? నువ్వు ఏం చెప్తున్నావు మాకు ఏం అర్థం కావట్లేదు భీమయ్యా. అయితే ఒక నిమిషం ఆగండి, మీకు మరింత వివరంగా చెప్తాను అని ఇంట్లో నుంచి 3 సంచుల్లో డబ్బు, కొన్ని దస్తావేజులు తెచ్చి వాళ్ల ముందు పెట్టి వారితో ఇలా అంటాడు భీమయ్య. ఇవిగో, ఇందులో ఇంతకాలం మీరు సంపాదించిన దాంట్లో నుండి నేను కొంత తీసి దాచిన సొమ్ములు, వాటితో కొన్న భూములు, ఇవి మీకోసమే. ఏంటి, ఇవి మాకోసం దాచిన ఆస్తులా? మరి ఇంతకాలం ఈ సంగతి నువ్వు మాకెందుకు చెప్పలేదు? చెప్తాను. మీరందరూ నా కోసం పనిచేశారు. నిజంగా మీ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. మనమందరం కలిసి పనిచేస్తే బోరెడంత డబ్బొచ్చింది. కానీ ఎవరికైనా చేతి నిండా డబ్బుంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఇక మీ ముగ్గురు సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసుగా. నిజంగానే మీరు అడిగినట్టుగా మీరు సంపాదించిందంతా నేను మీకు ఎప్పటికప్పుడు ఇచ్చేసుంటే మీకున్న వ్యసనాలతో ఆ డబ్బును మీరు ఇప్పటికే నాశనం చేసి ఈరోజు ఏమీ లేకుండా ఉండేవారు. అందుకే మీ భవిష్యత్తు అవసరాలను ఆలోచించి మీ సగం సంపాదనను నా దగ్గరే ఉంచి, ఇదిగో ఇలా ఈ డబ్బుతో పాటు పొలం కూడా కొని మీ పేరునుంచాను. భీమయ్య మాటలకు ఒక్కసారిగా ఆ ముగ్గురు తాము భీమయ్యను ఇంతకాలం ఎంత అపార్థం చేసుకున్నామో తెలుసుకుంటారు. అవును భీమయ్య, నువ్వు చెప్తుంది నిజమే. ఎన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అవునవును, నువ్వు మాకోసం మంచి చేయబోతే నిన్ను నేను పిసినారి అని తిట్టాను. నన్ను క్షమించు. అవునన్నయ్యా, మమ్మల్ని క్షమించు. భీమయ్య ఆ ముగ్గురికి డబ్బు సంచులు, దస్తావేజులు ఇచ్చి వారితో ఇలా అంటాడు. ఇవిగో, ఈ డబ్బుతో మీ మీ ఇంటి సమస్యలు తీర్చేసుకోండి. సూర్యం అన్నట్టు అతడే కాదు, మనం నలుగురం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇంతకు ముందులా ఇప్పుడు మనం వంటలు చేస్తూ ఊళ్ళు తిరగలేము. అందుకే ఇక నుంచి ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకుందాం. అలాగే విశ్రాంతి తీసుకుందాం. కానీ మన అందరం కలిసి చివరిసారిగా మా అమ్మాయి పెళ్లికి వంట చేయాలి. మరి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందాం. అలాగేలే, మన ఇంటి వివాహ భోజనం రుచి మీ వియ్యాల వారికి కూడా చూపిద్దాం. ఆ మాటలతో ఆ ముగ్గురు చాలా సంతోషిస్తారు. భీమయ్య తాను అందరిచేత స్వార్థపరుడు అని అనిపించుకుంటూనే తమకు తెలియకుండానే తమ భవిష్యత్తు అవసరాలకు డబ్బును పొదుపు చేసి చాలా మంచి చేశాడు అని వాళ్ళందరూ ఆనందిస్తారు. ఇక ఆ డబ్బులతో వారు తమ తమ సమస్యలు తీర్చేసుకుని ఆ రోజు నుండి అందరూ సుఖంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.